వైజ్ఞానిక దృక్పథంపై దాడి జరుగుతున్నది ఎవరు మతోన్మాదులే సనాతనవాదులు సంప్రదాయవాదులు అనే పేరుతో కొంతమంది దుండగులు రచయితల్ని ముఖ్యంగా రచయితల్ని జర్నలిస్టులను ఈ సైన్స్ కార్యరంగంలో కృషి చేస్తున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా హత్యలు చేస్తూ వచ్చారు మనకు మొన్ననే రెండు వేల పదిహేను నుంచి ఈ ఈ హత్యలు ప్రారంభమైనాయి పదిహేను పదహారు పదిహేడు ప్రాంతాల్లో దానికి నిరసనగా రచయితలు నిరసన తెలిపారు వైజ్ఞానికులు నిరసన తెలిపారు కళాకారులు నిరసన తెలిపారు అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ నిరసనలు తెలిపారు వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి పంపారు ఇప్పుడు ప్రజలలో ఏదైనా అసహనం ఉంటే ప్రభుత్వాలు ఏం చేయాలి వాళ్ళ అసహనం ఎందుకుంది దాన్ని తీర్చగలమా లేదా అనేది ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఆలోచించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి కానీ మన దేశంలో రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు నుంచి మొదలయ్యి అందుకు విరుద్ధంగా జరుగుతుంది భావ స్వేచ్ఛ ప్రకటన ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఘోరమైన దాడులు చివరికి హత్యలు కూడా వాళ్ళు చేస్తున్నారు ఇందాక చెప్పినట్టు మనకు ఈ రోజున ఎందుకు మనం జరుపుకుంటున్నాము సైంటిఫిక్ టెంపర్మెంట్కు ఒక రోజు ఎందుకు ఆ రోజు ఏం జరిగింది దబోల్ కర్ది చాలా మందికి తెలుసు అయినా కూడా ఈరోజు మనం మరొకసారి స్మరించుకుందాము పూణేలో ఆయన ఒక ప్రముఖ ఫిజీషియన్ ఆయన ఒక డిగ్రీ తీసుకున్నాక మిరాజ్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డిగ్రీ తీసుకున్నాక ఆయన బీదా బిక్కి పేదలందరికీ వైద్య సహాయం చేస్తూ పన్నెండేళ్లు డాక్టర్గా తన వృత్తిలో తాను ఉండి ఆ తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే ఇట్లా ఈ వైద్య వృత్తి ద్వారానే కాకుండా ఇంకా ఇతరత్రా కూడా ఇంకా కార్యకర్తగా మారితే నేను ఇంకా కొన్ని విషయం ఇంకో కొన్ని అంశాల మీద పని చేయొచ్చు కదా అని ఆయన అనుకున్నారు అనుకొని సామాజిక కార్యకర్తగా కూడా మారారు మారిన తర్వాత ఏం చేస్తూ వచ్చారు వైజ్ఞానిక స్పృహ మీద నిరంతరం ఉపన్యాసాలు ఇస్తూ ఊళ్ళు తిరగటం ప్రారంభించారు ఈ వైజ్ఞానిక స్పృహ అంటే ప్రతిదాన్ని పరీక్షించి తెలుసుకోండి తెలియని వాటిని ప్రశ్నించి తెలుసుకోండి లేదు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని అది సబబా కాదా రుజువైన తర్వాతనే నమ్మండి అంధవిశ్వాసాల్ని నమ్మకండి అనే ఇతివృత్తంతో ఆయన సుమారు మూడు వేలకు చిలుకు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు ఆయన బతుకున్న కాలంలో అయితే ఆయనే రెండు రోజులు పూణేలో ఉండి మిగతా రోజులు వేరే చోట ప్రాక్టీస్ ఉండి అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళు ఏం చేశారో పథకం ప్రకారము ఈయన పూణేలో అంటే ఆయన హోమ్ టౌన్ అది పూణేలో ఏ రోజుల్లో ఉంటారో పసిగట్టి ఆయన ఏ ఏ టైంలో మార్నింగ్ వాక్ పోతాడు ఆయన మూమెంట్స్ అన్నీ ఆయన అవన్నీ పసిగట్టి రికార్డ్ చేసుకొని రెక్కి చేసి కరెక్ట్గా ఇద్దరు దుండగులు బైక్ మీద వచ్చి దగ్గరలో పార్క్ చేసుకొని కాల్పులు జరిపారు అప్పుడు ఏమైంది ఒక తూట తలకు ఒక తూట ఛాతీలో పోయి ఆయన ఉన్న ఎక్కడ ఉన్నాడో అక్కడే కొలాబ్స్ అయిపోయి చనిపోయాడు తర్వాత ఎంత నింపాదిగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ బైక్ తీసుకొని పారిపోయారు నేను ఎందుకు ఇది వివరంగా చెప్తున్నానంటే సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ కార్డ్ అయ్యి దొరికినా కూడా ఈ రోజు వరకు హంతకులు ఎవరో తెలియదు ప్రభుత్వాలు చొరవ చూపెట్టలేదు అంటే ఏమాత్రం తెలివి ఉన్నవాడైనా ఏమనుకుంటాడు కామన్ సెన్స్ తోటి ఇదంతా ఏదో పెద్ద ఎత్తున పథకం ప్రణాళికలు వేసుకునే వీళ్ళు చేశారు పెద్దల ఆశీర్వాదం లేంది ఈ పనులు జరగవు అనేది అర్థమవుతుందా కాదా సరే అది అయింది అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక హత్య ఆ తర్వాత ఇంకొక హత్య తర్వాత గోవింద్ పన్సారే సిపిఐ లీడరు ఆ శివాజీ మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశారు అది బెస్ట్ సెల్లర్ తర్వాత ఆయన స్లమ్ ఏరియాలో తిరిగి జనాల్ని చైతన్యవంతం చేస్తూ తిరిగే ప్రజానాయకుడు ఆయన ఆయనను కూడా ఆయనే ఆయన భార్య మార్నింగ్ వాక్ చేస్తుండగా వెళ్ళి చంపారు ఇదే పద్ధతి ఒక బైక్ ఇద్దరు దుండగులు ఒక బైక్ ఇద్దరు దుండగులు సరే అదే అయిపోయింది తర్వాత ఎంఎం కల్బూర్ని ఆయన ప్రొఫెసర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మాజీ వైస్ ఛాన్సలరు అట్లాంటి ఆయన ఇంటికి పొద్దున్నే పోయి మేము మాజీ విద్యార్థులము ఎక్స్ స్టూడెంట్స్ము సార్ను కలవడానికి వచ్చాము అని పరిచయం చేసుకొని ఆయన ఇంట్లోకి పోయి ఆయన హాల్లోకి రాగానే ఆయన మొహానికి పిస్టల్ పెట్టి కాల్ చేశారు ఇంకా ఆయన భార్య పాపం ఎవరో గెస్ట్లు వచ్చారో వాళ్ళకు టీ ఇద్దామని ఆమె హడావుడిగా ఒంటింట్లో ఆతృత పడుతుంది ఇక్కడ భర్తను చంపేసి వాళ్ళు నింపాదిగా వెళ్ళిపోయారు ఇంత వివరంగా ఎందుకు అంటే ఇంత కూల్ గా ఇంత హాయిగా హత్యలు చేయటానికి మామూలు వాడికి సాధ్యం అవుతుందా ఒకసారి ఆలోచించండి కాదు కదా అది అయిపోయింది తర్వాత గౌరీ లంకేష్ ప్రముఖ జర్నలిస్ట్ వాళ్ళ నాన్న పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ లంకేష్ గొప్ప చిత్రాలు తీసిన ఆయనే ఆయన కూతురు ఆయన భావ జాలాన్ని మొత్తం స్వీకరించి జర్నలిస్ గా ఆమె చాలా ప్రముఖురాలుగా ఉంది పెద్ద పెద్ద సంస్థలలో ఆమె పోయి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేది ఒక ఇన్సిడెంట్ చెప్తా ఆమె గురించి ఆ లింగాయత్ ఉంటుంది కర్ణాటకలో లింగాయతులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కావాలని ఈమెను ఒకసారి ఉపన్యాసానికి పిలిచారు ఆమె వెళ్ళటం వద్దులే అనుకొని ఆమె నేను రానులే అని చెప్పింది తర్వాత సరే పిలిచారు కదా వాళ్ళకై వాళ్ళు పిలిచినప్పుడు నేను ఎందుకు వెళ్ళి మాట్లాడకూడదు అని సరే వస్తున్నాను నేను మాట్లాడతాను అని చెప్పింది అద్భుతంగా మాట్లాడింది కవితాత్మకంగా మాట్లాడింది ఉత్తేజభరితంగా మాట్లాడింది ఆ స్పీచ్ కూడా మనకు అవైలబుల్ ఉంది అంత మాట్లాడి ఏం చేసిందంటే ఈ లింగాయతులకు ఒక చిన్న ప్రశ్న వేసింది మీరు ఈ విగ్రహ పూజను దేవుణ్ణి ఇవి నమ్మరు కదా మరి ఆ విగ్రహ పూజ చేసే వాళ్లకు మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అని ఒక చిన్న ప్రశ్న వేసింది అంతే ఉపన్యాసంలో భాగంగా అయితే ఏ ఆర్గనైజర్స్ అయితే ఆమెను ఆహ్వానించారో వాళ్లే అల్లరి చేసి ఆమెను వేదిక మీద నుండి కిందికి దించి నానా రభస్సు చేశారు అంటే నేను ఇక్కడ ఎందుకు ఇది విషయం చెప్పానంటే మతోన్మాదులకు వాళ్ళు చెప్పింది మనం వినాలే అని అనుకుంటారు కానీ మనం చెప్పేది వాళ్ళు వినాలని అసలు ఏమాత్రం అనుకోరు అది ఏ మతం మతమైనా చాలా చాలామంది అంటుంటారు మీరు హిందూ మతం గురించే మాట్లాడుతున్నారు క్రిస్టియానిటీల్లో తప్పులు లేవా ముస్లిం మతంలో లేవా అన్ని మతాల్లో ఉన్నాయి బాబు మేము మతము అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీ రిలీజియన్ ఒక్క మతం గురించి కాదు మతాలన్నీ మూర్ఖమైనవే అది మీరు దయచేసి గుర్తుంచుకోవాలి ఇక మతం అనగానే లిస్ట్ అంతా చదవటం ఎవడి వల్ల కాదు నూట తొంభై ఆరు మతాలు ఉన్నాయి వాటన్నిటిని లెక్క కట్టుకొని ఎవడు మాట్లాడాల మతము అనేది విశ్వాసము దానికి రుజువు లేదు రుజువు లేని దాన్ని నమ్మకూడదు సైంటిఫిక్ టెంపర్ అంటే అదే సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంది ప్రతిదాన్ని ప్రశ్నించు తెలుసుకో కార్యకారణ సంబంధాన్ని గ్రహించుకో ఆ కార్యకారణ సంబంధం నీ కనబడితే అప్పుడు దాన్ని విశ్వసించు వైజ్ఞానికులు కూడా ఒక విశ్వాసంతో వాళ్ళ పరిశోధన మొదలు పెడతారు కానీ ఆ పరిశోధన కొంత సాగిన తర్వాత వాళ్ళకు సరైన ఫలితాలు లభిస్తే సరి ఫలితాలు లభించకపోతే ఆ దారి వదిలేసి వేరే దారిలో పోతారు సో మనం ఏం చెప్తున్నాము సైన్స్ ఈజ్ ద ట్రూత్ అల్టిమేట్ ట్రూత్ కాదు ఎందుకు కాదు అంటే ఇట్ ఈస్ ఏ టూల్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ సత్యాన్ని కనుక్కోవడానికి సైన్స్ ఎప్పుడు ఒక టూల్ ఒక పరికరంగా పనిచేస్తుంది ఇప్పుడు సైన్స్లో కొన్ని ఫలితాలు మారిపోతూ ఉంటాయి ఇప్పటి వరకు ఉన్న అవగాహన మారిపోయి రేపటి కొత్త అవగాహనతో కొత్త ఫలితాలతో కొత్త విషయాలు అర్థమవుతుంటాయి అందువల్ల ఇది అల్టిమేట్ ట్రూత్ అనేది సైన్స్లో ఉండదు సైన్స్ ఈజ్ ఓన్లీ ఎ టూల్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ అయితే సైన్సా రిలిజియనా అన్నప్పుడు సైన్సే నిజం వైపు ఉంది సైన్సే ట్రూత్ రిలీజియను దరిదాపుల్లో ఎక్కడా లేదు ట్రూత్ అందువల్లనే మనము వైజ్ఞానికంగా ఇంత దూరం వచ్చాము సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఇక్కడి దాకా వచ్చాము ఇంకా ముందుకు పోయే దశలోనే ఉన్నాము అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి మనం ఏ ఏ విజయాలను సాధించుకుంటూ ఇక్కడి దాకా వచ్చామో వాటిని మనం గౌరవించుకుందామా లేదు మూర్ఖంగా ఒక విశ్వాసాన్ని నమ్ముకుంటూ ఉందామా అసలు ఈ వైజ్ఞానిక స్పృహ ఎట్లా వచ్చింది జీవితంలోకి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి విశ్వం ఆవిర్భవించింది జీవ పరిణామం జరుగుతూ జంతువులు ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి ఒక దాంట్లోకి పరిణామం చెందుతూ ఈ హోమోసేపియన్ రాకముందు కూడా అనేక జాతులు వర్ధిల్లుతూ వస్తున్నాయి తర్వాత హోమోసేపియన్ గా రూపాంతరం చెందాడు ఇప్పటి పరిస్థితి ఏమిటి ప్రపంచంలో మనిషి అన్నవాడు ఎక్కడ ఉన్నా వాడు హోమోసేపియన్ వాడు ఆరిజన్ అందరిది అక్కడే ఆఫ్రికాలో మొదలయ్యి పైకొచ్చి అక్కడి నుంచి వేరు వేరు దేశాలకు వలసలు సాగి అందులో భాగంగానే కొన్ని జాతులు మన ఇండియాకు రావటం ఈ సింధు నాగరికతని ఏర్పరచుకోవటం ఇంకా దక్షిణానికి రావటం ఇవన్నీ జరిగాయి అట్లాంటి ఆదిమానవుడికి ఈ వర్షము ఈ సూర్యుడు ఈ ఈ మబ్బులు ఈ సముద్రాలు ఈ నదులు ఈ ప్రవాహం ఇదంతా గమ్య గోచరంగా ఉండి వాడి అంతుకు తెలియక ఓహో మనకు తెలియని ఎవరో ఒక భగవంతుడు ఉన్నాడు అతడే వీటిని ఉన్నది ఉన్నట్టుగా సృష్టించాడు అనే ఒక నమ్మకానికి వచ్చాడు ఒక నమ్మకం ఆ చుక్కలైనా ఆ చంద్రుడైనా ఆ సముద్రాలైనా నదులైనా నీరైనా గాలైనా అన్ని ఆ విశ్వేశ్వరుడు దేవుడు భగవంతుడు అల్లాహుదా క్రైస్త ఎవరైతే ఉన్నారో ఏ మతం వాడు ఆ మతాన్ని ఒక దేవుడు మీరు ఒకటి కామన్ తీసుకోండి అన్ని మతాలలో ఒకటే ఉంది ఏంటి దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఏం చేశాడు ఈ చరాచర సృష్టి ఏదైతే ఉందో వాటన్నిటిని సృష్టించాడు అట్లా మనం లక్షల సంవత్సరాలు మానవ జీవితం గడుస్తూ వచ్చింది తర్వాత ఏమైంది మెల్లగా మెల్లగా వాడు ప్రశ్నించటం మొదలు పెట్టాడు ఈ సూర్యుడేంది సాయంత్రం కాగానే మాయమైపోతున్నాడు మళ్ళీ తెల్లారి వస్తున్నాడు చీకటైపోతుంది ఇవన్నీ వాడి కొన్ని ప్రశ్నలు ఆ రకంగా ఉత్సుకత పెరిగింది ఉత్సాహం పెరిగింది వాటిని కనుక్కోవటానికి వాడు తాపత్రయపడ్డాడు తరువాత పది పదకొండు పన్నెండు పదమూడు వరుసగా ఇన్ని శతాబ్దాలలో వేల సంవత్సరాలలో కొద్దిగా 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 జవాబులు రాబట్టుకుంటూ విజ్ఞానం పెంచుకుంటూ పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలకు వచ్చేసరికి సరైన సమాధానాలు దొరకడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రతిదానికి విశ్వం ఎట్లా ఏర్పడింది సమాధానం ఉంది జెనెటిక్స్ అభివృద్ధి చెందింది ఈ జన్యు సమాచారం వల్ల చాలా విషయాలు మనకు అర్థమవుతూ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటంటే ఈ కులాలు ఈ మతాలు ఈ విభజనలన్నీ మనిషి తన స్వార్థపూరితంగా చేసుకున్నవి తప్ప అవి స్వాభావికంగా సహజంగా వచ్చినవి కావు మనిషి ఎక్కడున్నా మనిషే హోమోసేపియనే జన్యుపరంగా పరిశోధనలు ఏం చెప్పాయంటే మానవ జాతి అంతా ఒక్కటే ఇందులో ఎక్కువలు తక్కువలు ఏమీ లేవు తెల్లవాడు ఎక్కువ నల్లవాడు తక్కువ కాదు పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ కాదు ధనం ఉంటే ఎక్కువ ధనం లేనివాడు తక్కువ కాదు ఈ విభజనలన్నీ మనిషి స్వార్థంలోంచి తర్వాత తర్వాత చేసుకున్నది ఇన్ని శతాబ్దాలలో మెల్లగా మెల్లగా మనకు విషయాలు అర్థమవుతున్నా కొద్దీ సైన్స్ ప్రోగ్రెస్ అవుతున్నా కొద్దీ మనకు అనేక విషయాలు తెలిసి దాకా దాకపోయాము జీన్స్ దగ్గరే కాదు డిఎన్ఏ ఆర్ఎన్ఏ కాదు ఇంకా మాలిక్యులర్ లెవెల్లోకి మనము విషయాలు అర్థం చేసుకుంటున్నాము ఇంత అర్థం చేసుకున్నాక కంక్లూజన్ ఏమిటి మనిషి అన్నవాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక్కడే ఈజ్ హోమోసేపియన్ అందులో ఎక్కువ తక్కువ లేవు జెండర్లో ఎక్కువ తక్కువ లేవు ఇవి మనకు స్థూలంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అర్థమైన విషయాలు ఇప్పుడు మనం ఏమంటున్నామంటే వైజ్ఞానికంగా రుజువైన సమాచారాన్ని ఉపయోగించుకొని బతుకుదామా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం విషయాలు ఏమీ అర్థం కానప్పుడు మానవుడి ప్రాథమిక దశలో ఏర్పడిన విశ్వాసాల ఆధారంగా బతుకుదామా మీరు చూడండి ఎనీ యు టేక్ ఎనీ కల్చర్ నేను ఈ మధ్య ఈజిప్ట్ కల్చర్ గురించి కొంత సమాచారం సేకరించాను ఈ హిందూ గాడ్స్ అన్ని అక్కడి నుంచి అరువు తెచ్చుకున్న వాళ్లే ఇట్లా నేను అనేది ఏంటంటే ఈ సివిలైజేషన్స్ ఎట్లా ఏర్పడ్డాయి ముందు ఏర్పడిన సివిలైజేషన్ ప్రభావం తర్వాత వచ్చిన సివిలైజేషన్ మీద పడుతుంది ఈ తర్వాత వచ్చిన సివిలైజేషన్ ప్రభావం ఇంకా ఆ తర్వాత వచ్చిన సివిలైజేషన్ మీద పడుతుంది ఇట్లా ఒకదాని ప్రభావం ఒకదానికుంటూ పడుకుంటూ ఈ మూఢ నమ్మకాలు ఈ విశ్వాసాలు కూడా విశ్వవ్యాప్తమై వర్ధిల్లుతున్నాయి